విజయనగరం జిల్లా గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా సోమవారం గజపతి నగరంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో మహిళలు నిరే నిరాహార దీక్షలు చేపట్టారు. మహిళా నాయకులు గంటాడ శ్రీదేవి, వైకుంఠ మైథిలి ప్రియాంక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకురాలు పడాల రుణ సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఒక పేరు గుర్తింపు ఉన్న నాయకుడు గోరనేలు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం నిజంగా ఒక దురదృష్టకరమైన రోజు. ఇప్పటికే 23 రోజులు అయిపోయింది, ఇంకా ఆయన విడుదల చేయకుండా జైల్లో పెట్టడం నిజంగా బాధాకరమైన విషయం. ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, అదే విధంగా జైల్లో పెట్టడం, కుటుంబ సభ్యుల మీద అందరూ కూడా మరి కక్ష సాధింపు చర్యలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, మీకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు జనసేన, తెలుగుదేశం పార్టీ ఐక్యంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అప్పులు పాలు చేసి, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజలకు శాంతి లేకుండా చేసిన నీకు రోజులు దగ్గర పడ్డాయి, గుర్తుపెట్టుకో. ఈ మిమ్మల్ని మాత్రం క్షమించేది లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ జనసేన